ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి సారించింది నల్లగొండ జిల్లాలో తొంభై ఎనిమిది శాతం మొదటి డోస్ అరవై శాతం సెకండ్ డోసులను పూర్తి చేశారు గ్రామీణ మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది ఇందులో భాగంగానే కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియని ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తా ఉంది నల్గొండ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది వ్యాక్సినేషన్ బృందాలు కూడా ఎన్ని పనిచేస్తూ ఉన్నాయని తెలపడానికి డిప్యూ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ నల్గొండ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రకే విధంగా కొనసాగుతుంది మొదటి డోస్ ఎంత కంప్లీట్ అయింది రెండు డోస్ సంబంధించి కూడా ఎట్లా కార్యాచరణతో ముందుకు పోతున్నారు సార్ మొత్తం మీద ఇప్పుడు దాదాపు మన నల్గొండ డివిజన్ పరిధిలో తొంభై ఎనిమిది శాతం వరకు వ్యాక్సినేషన్ వేయడం జరిగింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది వరకు మన ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కవర్ చేశాము వాళ్ళందరినీ కూడా మన ఆశాసు ఏఎన్ఎమ్స్ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సహకారంతో మోటివేట్ చేస్తూ మిగ అందరినీ కూడా ఇప్పటి వరకు ఎయిట్ పర్సెంట్ వరకు మనం కవర్ చేయడం జరిగింది మిగతా ఉన్న రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్న అన్వాక్సినేటెడ్ వాళ్ళందరినీ కూడా గ్రామస్థాయి నుంచి పొలిటికల్ లీడర్స్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరినీ కూడా మిగతా ఉన్న టూ పర్సెంట్ కూడా మనం కవర్ చేసేందుకీ ప్లాన్ చేసుకుంటున్నాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా వీళ్ళందరినీ కూడా కవర్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ వేయడానికి ప్లాన్ చేసాము అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశానుసారము సెకండ్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కూడా డిసెంబర్ టెన్త్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ సెకండ్ డ్రైవ్ వ్యాక్సినేషన్ అంటే మనం సెక్ సెప్టెంబర్ సిక్స్టీన్త్నో ఫస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేశాము సెప్టెంబర్ సిక్స్టీన్త్న ఫస్ట్ డ్రైవ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎయిటీ ఫోర్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఉంటుంది సో డిసెంబర్ నైన్త్కి ఎయిటీ ఫోర్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ డోస్ అనేది డిసెంబర్ టెన్త్కి వస్తుంది నిన్నటి నుండి సెకండ్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేశాము సో అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం సెప్టెంబర్ సిక్స్టీన్ టీన్త్ రోజు వేసిన వాళ్ళందరినీ కూడా డిసెంబర్ టెన్త్ రోజు వచ్చేసి వాళ్ళందరినీ కవర్ చేసే విధంగా ఒక ట్వెల్వ్ వీక్స్ ప్లాన్ వేసుకున్నాం సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ వరకు ఫస్ట్ వీక్ అదేవిధంగా డిసెంబర్ టెన్త్ నుంచి డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు ఇక్కడ ఫస్ట్ వీక్ అన్నట్టు సో ఆ వీక్ని ఈ వీక్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ వీక్లో ఉన్న బెనిఫిషరీస్ ఫస్ట్ డోస్ వేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ సెకండ్ డోస్ ఈ వీక్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ట్వెల్వ్ వీక్స్ ప్లాన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ప్లాన్ చేసేసి ఈ విధంగా మైక్రో ప్లాన్ చేసుకున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు సెకండ్ డోస్ వచ్చేసేసి రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల మందికి కవర్ చేశాము సో మొత్తం మీద మనకు మన నల్గొండ డివిజన్లో దాదాపుగా రెండు డోసులు కలిపి తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది వరకు వేయాల్సి ఉంటుంది డోసెస్ ఇప్పటి వరకు దాదాపుగా ఏడు లక్షల డోసెస్ అయినాయి ఫస్ట్ అండ్ సెకండ్ డోసు కలిపి ఇంకా రెండు లక్షల డెబ్బై డోసులు డెబ్బై వేల డోసులు ఫస్ట్ అండ్ సెకండ్ ఇచ్చినట్లయితే మనకు పూర్తిగా వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది సార్ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఏఎన్ఎం కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వైద్య ఆరోగ్య సిబ్బంది అక్కడ ఉంటుంది రెవెన్యూ సిబ్బందితో కూడా ఎట్లా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఎట్లా సమన్వయంగా ముందుకు పోతున్నారు ఈ వ్యాక్సినేషన్లో భాగంగా గ్రామస్థాయి నుంచి ఆశాసు ఏఎన్ఎంస్ ఎంతో కష్టపడి ఎక్కడ బెనిఫిషరీస్ ఉంటే అక్కడ పొలాలలో కానీ రేషన్ షాప్లో కానీ ఎక్కడ ఏ షాప్లో దగ్గర ఎవరు ఉంటే వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేసుకోలేదంటే అక్కడనే ఉండి వ్యాక్సినేషన్ కూడా వేయటం జరుగుతుంది కొంతమంది మేము వేసుకోమన్నోళ్ళకు కూడా మన లైన్ డిపార్ట్మెంట్ అంగన్వాడీస్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పొలిటికల్ లీడర్స్ అందరి సహాయంతో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసేసి వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఎన్ని డోసులు మీరు నిల్వ చేస్తూ ఉన్నారు ఇండియన్ ఏ విధంగా పెడుతూ ఉన్నారు వ్యాక్సినేషన్ డోసులకు సంబంధించి తెప్పించడం కూడా ఎట్లా ముందుకెళ్తున్నారు కార్యచరణ కూడా ఎట్లా రూపొందించారు ఇప్పుడు ఎన్ని నిల్వ ఉన్నాయి మీ దగ్గర యాక్చువల్గా వ్యాక్సిన్ విషయానికి వస్తే ఫస్ట్ ఫేజ్లో కొంత అందరికీ స్టేట్ సప్లై చేయడంలో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే తర్వాత మాస్ వ్యాక్సినేషన్ నుంచి మాత్రం వ్యాక్సిన్ సఫిషియన్గా మన దగ్గర ఎప్పుడు డి డిస్టిక్ వ్యాక్సిన్ స్టోర్లో కూడా ఇరవై వేల డోసులు ఎప్పుడూ నిల్వ ఉండేది అదేవిధంగా మండల్ లెవెల్లో ఉండే కోల్డ్ చైన్ పాయింట్లో కూడా రోజువారీగా ఒక మూడు వందల డోసులు నాలుగు వందల డోసులు స్పేర్గా ఉండే విధంగా కూడా ప్లాన్ చేశాము వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఇబ్బంది ఏం లేకుండా వ్యాక్సినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం వైద్య ఆరోగ్య శాఖ నాలుగు కోట్ల డోసుల మహిళని ఛేదించింది సార్ చేరుకుంది ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆ శుభాకాంక్షలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖని అభినందిస్తా ఉన్నారు ప్రేమ్ బావులు అహరాత్రులు శ్రమిస్తున్నారు మీరు అనిపిస్తాం చాలా సంతోషంగా ఉన్నదండి ఎందుకంటే ఇంత ఇంత మంచి కార్యక్రమంలో మా సిబ్బంది మేము డాక్టర్స్ అందరము పార్టిసిపేట్ చేసేసి ఈ కోవిడ్ అనేది చాలా మంది ఇబ్బంది పడ్డారు సో ఆ ఇబ్బంది అనేది ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉండటానికి వ్యాక్సినేషన్ అనేది ఈ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో మేము అందరము భాగస్వాములు అవటం మాకు చాలా సంతోషంగా ఉన్నదండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది తొంభై ఎనిమిది శాతం ఫస్ట్ డోస్ కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్తున్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతిరోజు ఇరవై వేల డోసులని జిల్లాకు తెప్పించి నిల్వ ఉంచి ఎక్కడికక్కడ కొరత లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ని పంపించి ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు కల్పించి వ్యాక్సినేషన్ వేస్తూ ఉన్నాం ప్రజల ఆరోగ్య సంరక్షణకు వ్యాక్సిన్ ఒక్కటే మందు కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలి సెకండ్ డోసు ప్రక్రియను కూడా పూర్తి చేసి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాం ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ భీమేష్తో రాముటీనిస్ నల్గొండ